లాక్డౌన్ తో నగరంలో పేదల బ్రతుకు రోడ్డున పడిందని వారిని ప్రతి ఒక్కరూ ఆదుకునేందుకు ముందుకు రావాలని సూరా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి గత 30 రోజులుగా శ్రీకాకుళం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న వారికి భోజనం మరియు మంచినీళ్లు పంపిణీ కార్యక్రమం ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సూరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ రోజు కిమ్స్ రిమ్స్ హాస్పిటల్లో గల పేషెంట్ల సహాయకులకి సిబ్బందికి మదర్ థెరిసా ఆశ్రమం మరియు ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న వారికి 500 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. సందర్భంగా సూరా శ్రీనివాసరావు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు భోజనాలు మరియు మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు.